హైదరాబాద్ బోరబండలో ఉద్రిక్తత తలెత్తింది. గురుకుల బాయ్స్ హాస్టల్ దగ్గర ఎస్ఎఫ్ఐ ధర్నాకు దిగింది. గురుకుల విద్యార్థులతో పనుల సిబ్బంది పనులు చేస్తున్నారని, పురుగులు పట్టిన కూరగాయలతో వంటలు వండుతున్నారని ఆరోపిస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మై నేమ్ ఇస్ డి విఘ్నేష్. బోరబండ సైత్రి బాయ్స్ హాస్టల్ టిఆర్ఎస్ రెసిడెంట్ స్కూల్ సున్నం. మా హౌస్ మాస్టర్ ఏమన్నాడు? చేతులు బొక్క చేతులు బొక్క రైస్లోనేమో రాళ్ళు పురుగులు అవి వస్తున్నాయి. స్నాక్స్లో కూడా కొంచెం గుగ్గిలు వస్తాయి స్నాక్స్లో. ఇంకా కూడా వస్తాయి రాయి మాల్ట్లో కూడా వస్తుంది. ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో సంక్షేమ హాస్టళ్ల పరిరక్షణకై, విద్యారంగ సమస్యల పరిరక్షణకై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అధ్యయన యాత్రలు అనేది చెప్పి మేము అన్ని జిల్లాలో చేస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో గత 4 రోజుల నుంచి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్, గురుకుల హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్, కాలేజీలకు సంబంధించి మేము ఈరోజు సర్వేలు అనేది చేస్తూ ఉన్నాము. ఈరోజు యాత్రకు సంబంధించి మా ఎస్ఎఫ్ఐ బృందం యాత్రకు సంబంధించి ఈరోజు బోరబండలోని గురుకుల జనరల్ హాస్టల్కి మేము రావడం జరిగింది. ఇక్కడ ఈ గురుకుల జనరల్ హాస్టల్లో చిన్నపిల్లలను చదువుకోవాలని చెప్పి తల్లిదండ్రులు ఈ హాస్టల్లో జాయిన్ చేపిస్తే ఇక్కడ ఈ హాస్టల్లో ఉన్నటువంటి యాజమాన్యము చిన్న పిల్లలతోటి 2వ తరగతి 3వ తరగతి 4వ తరగతిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తోటి ఈరోజు క్లాస్ రూమ్లకి సున్నం వేపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది.